రవి తన మొక్క కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ ఇటు రమ్మా. ఇంత పద్ధతిగా నువ్వు వెయిట్ చేయడం ఫస్ట్ టైం చూశాను. జాగ్రత్తగా నీళ్లు పోసి పెంచుదాన్ని. ఓకే, జాగ్రత్త జాగ్రత్తగా పెంచుకుంటా. అలీ గారు, మీరు మీ ముద్దు పేర్లు ఏం చెప్పలేదు ఒక్కసారి? ముద్దు పేర్లు? నా ముద్దు పేరా? అంటే ఇంట్లో పిలిచేదా? అంటే బయట అందరూ పిలిచేది అలీ, ఇంట్లో పిలిచేది గోలీ. అమ్మా, నువ్వు అట్లాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తేనే వాళ్ళు క్యాచ్ చేసి అలీ గారు ఏదో చెప్పారు. గోలీ ఇది పట్టుకోమ్మా, చిన్నప్పుడు గోళీలు ఆడతాం కదా. నేను అదే చెప్పాను తల్లి, నువ్వు ఎక్స్ప్రెషన్ ఇవ్వటం వల్ల ఆలీ చెప్పిన డైలాగ్కి సుమా ఏదో కదిలింది, ఏదో తిరిగింది. ఏంటయా బాబు చంపుతున్నారు, ఇక పట్టుకోమ్మా. నేను చెప్తానా ఏంటది? చెప్పండి, మళ్ళీ అదే డైలాగ్ చెప్పండి. ఇప్పుడు మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తా. అలీ గారు, మిమ్మల్ని ఇంట్లో ఏమని పిలుస్తారు? గోళీ. వావ్, వండర్ఫుల్. ఓకే, మీరు చెప్పినా నేను చెప్పకపోయినా రాసేది రాస్తూనే ఉంటాడు. అది మీ ఇద్దరు రాసుకో సాంబా, రాసుకో. మళ్ళీ మీ ఇద్దరు నేను పక్కన ఉండగా మాట్లాడుకుంటారు రాసుకోండి అని. వాళ్ళు నా మీద ఎక్కువ కాదు, మన ఇద్దరిది ఒక ఎత్తు అయితే రవిది బలే టార్చర్. అసలు రవి ఏం చేయకపోయినా సరే చూసారా వీళ్ళు మాట్లాడుతుంటే రవి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అని ఉంటుంది రేపు రవి మీద వీడియో. రవి ఎలా ఉన్నాడంటే గోళీల షాపు ఓనర్లా ఉన్నాడు. ఇట్లా రాసుకుంటే బాగుంటుంది ఇంకా. వెళ్ళు వెళ్ళు, రేపు నీ గురించే ఉందిలే, మాకేం లేదు. అలవాటు పడిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఇదే సాంగ్ ని మనకు వినిపించడానికి మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ అండ్ దీప్తి పార్థసారథి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ సాంగ్ విందామా మరి? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.